Hello everyone, this is Lata Akula. In this video we are going to study about the remaining part in the meiosis 1. So meiosis 1 gurinchi nenu already manam introduction nechukunnam last video lo. Dallo manam prophase 1 varaku complete chesukunnam. Inka prophase 1 lo manike em jarigindandi, two homologous chromosomes madhyalo oka crossing over ane jarigindi. Crossing over lo manike genetic material anedi టూ క్రోమోసోమ్స్ మధ్యలో ఉన్నటువంటి క్రోమాటిడ్స్ లో ఎక్స్చేంజ్ అనేది జరిగింది, అంటే రీకాంబినేషన్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరిగింది. దాని మొత్తాన్ని ఎవరు మీడియేట్ చేస్తున్నారు? రీకాంబినేస్ అనే ఎంజైమ్ హెల్ప్ తో రీకాంబినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ప్రాఫేస్ వన్ తర్వాత సెల్ ఏ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుందండి? మెటాఫేస్ వన్. సో ప్రాఫేస్ లోనే మనం డయాకైనెసిస్ లో మనం ఏం నేర్చుకున్నాము? సో దీని చుట్టూ ఉన్నటువంటి న్యూక్లియస్ చుట్టూ ఉండేటువంటి న్యూక్లియర్ క్రోమోసోమ్స్ చుట్టూ ఉన్నటువంటి న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది కంప్లీట్ గా డిసింటిగ్రేట్ అయిపోయింది, రైట్? సో ఈ మెటాఫేజ్ వన్ లో ఏం జరుగుతుంది? క్రోమోసోమ్స్ లో చుట్టూ ఉన్నటువంటి న్యూక్లియర్ మెంబ్రేన్ ఎప్పుడైతే కంప్లీట్ గా డిసింటిగ్రేట్ అయిపోతుందో, ఈ క్రోమోసోమ్స్ ఏమవుతాయి? మనకి సైటోప్లాజం లోకి కంప్లీట్ ఫ్రీగా మూవ్ అయిపోతాయి. సో క్రోమోసోమ్స్ దే మూవ్ ఇన్ ద సైటోప్లాజం. అండ్ ఇక్కడ మనకి స్పిండిల్ మనకి సెంట్రియోల్స్ నుంచి స్పిండిల్ ఫైబర్స్ వచ్చి ఈ క్రోమోసోమ్స్ ని అటాచ్ చేస్తుండే కదా కాంటోకోర్ రీజియన్ లో. నెక్స్ట్ క్రోమోసోమ్స్ ది అలైన్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఈక్విటోరియల్ ప్లేట్. మనకి ఈ క్రోమోసోమ్స్ అన్ని కూడా మనకి ఒక ఈక్విటోరియల్ ప్లేట్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి క్రోమోసోమ్స్ అనే హోమోలో ఇవి రెండు హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఇవి రెండు కూడా హోమోలాగస్ క్రోమోసోమ్స్. సో ఈ హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఏంటంటే ఇవి టూ రోస్ లో అరేంజ్ అయి ఉంటాయి. టూ ఇదొక రో ఇదొక రో. సో టూ రోస్ లో ఈక్వేటర్ లో మనకి అరేంజ్ అయి ఉండటం వల్ల దీన్ని డబుల్ మెటాఫేసిక్ ప్లేట్ అంటాం. సో దీన్ని ఏమంటాము? డబుల్ మెటాఫేసిక్ ప్లేట్ అనేది మనకి మెటాఫేస్ వన్ లో జరుగుతుంది. సో ఏం జరిగింది? మనకి క్రోమోసోమ్స్ అనేవి కంప్లీట్ గా సైటోప్లాజం లోకి మూవ్ అయిపోయి ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి క్రోమోసోమ్స్ అటాచ్ అయి ఉన్నప్పుడు క్రోమోసోమ్స్ అన్ని కూడా ఈ హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఈ పేర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోస్, ఇది ఒక పేర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్, అవన్నీ కూడా మనకి ఈక్వేటర్ ప్లేట్ మీద అరేంజ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ టూ సెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి డబుల్ మెటాఫేసిక్ ప్లేట్ ని ఫామ్ చేస్తుంది ఎనాఫేస్ మెటాఫేస్ వన్ లో. నెక్స్ట్ సెల్ అనేది ఎనాఫేస్ వన్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎనాఫేస్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ఎనాఫేస్ వన్ లో మనకి ఏమవుతుందండి? ఇక్కడ మనకి క్రోమోసోమ్స్ ని స్పిండిల్ ఫైబర్స్ టైట్ గా పుల్ చేస్తూ ఉంటాయి. సో ఎనాఫేస్ లో ఏమవుతుంది మనకి? స్పిండిల్ ఫైబర్స్ ద పుల్ ద క్రోమోసోమ్స్. ఇది ఒక హోమోలాగస్ క్రోమోసోమ్స్ పేర్, ఇది ఒక హోమోలాగస్ క్రోమోసోమ్స్ పేర్. ఈ పేర్ లో ఉన్నటువంటి ఒక్కొక్క క్రోమోసోమ్ ని ఆపోజిట్ పోల్స్ వైపుకి పుల్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? టూ క్రోమోసోమ్స్, హోమోలాగస్ క్రోమోసోమ్స్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ మూవ్ టు ద ఆపోజిట్ పోల్స్ అండ్ దే స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ద పోల్స్, రైట్? దిస్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ పేర్ వన్ క్రోమోసోమ్ రీచెస్ ద వన్ పోల్ అండ్ అనదర్ క్రోమోసోమ్స్ మూవ్స్ టు ద ఆపోజిట్ పోల్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేది మనకి హాఫ్ అయిపోతుంది. స్టార్టింగ్ మనం నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఫోర్త్ స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని క్రోమోసోమ్స్ వెళ్తున్నాయి? టూ క్రోమోసోమ్స్ వన్ సైడ్ అండ్ టూ క్రోమోసోమ్స్ అనదర్ సైడ్, అంటే హాఫ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి రిడక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఎనాఫేస్ వన్ లో స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెలోఫేస్ వన్. ఈ టెలోఫేస్ వన్ లో మనకి క్రోమోసోమ్స్ అనేవి కంప్లీట్ గా పోల్స్ వైపుకి మూవ్ అయిపోతాయి. మూవ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? స్పిండిల్ ఫైబర్స్ అనేవి కంప్లీట్ గా డిసాపియర్ అవుతాయి. నెక్స్ట్ దీని చుట్టూ ఈ క్రోమోసోమ్స్ చుట్టూ కూడా న్యూక్లియర్ మెంబ్రేన్ అలాగే న్యూక్లియోలస్ అనేది మళ్ళీ రీఅపియర్ అవుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ టెలోఫేస్ వన్? ద క్రోమోసోమ్స్ మూవ్స్ టు ద పోల్స్, స్పిండిల్ ఫైబర్స్ డిసాపియర్స్ అండ్ న్యూక్లియోలస్ న్యూక్లియర్ మెంబ్రేన్ రీఅపియర్స్. అండ్ ఇక్కడ మనకి క్రోమోసోమ్స్ రెండు కూడా దాని చుట్టూ కూడా సైటోప్లాజం కూడా క్రియేట్ అయిపోతుంది. అయిన తర్వాత మనకి నెక్స్ట్ యాక్చువల్గా ఏమవుతుంది? ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఏంటంటే క్రోమోసోమ్స్ పార్షియల్గా అన్కాయిల్ అవుతాయి. ఇంటర్ఫేస్ లో ఏమవుతుంది మనకి? డీకండెన్సేషన్ ఆఫ్ క్రోమోసోమ్స్, అంటే క్రోమోసోమ్స్ కాస్త మనకి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ క్రోమాటిన్ గా మారిపోతుంది కదా. ఇక్కడ మనకి పార్షియల్గా అన్కాయిల్ అవుతాయి, బట్ క్రోమోసోమ్స్ మాత్రం అలా స్ట్రైట్ గా ఉంటాయి, జస్ట్ పార్షియల్గా అవుతుంది అంతే. అండ్ ఈ టూ డాటర్ సెల్స్ లో ఏమవుతుందంటే, ఇవి టూ డాటర్ సెల్స్ కదా, వన్ సింగిల్ న్యూక్లియస్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ ఒక న్యూక్లియస్, ఇక్కడ ఒక న్యూక్లియస్ అండ్ విత్ వన్ క్రోమోజోమ్. ఇక్కడ వీటిలో చూస్తే
ఇక్కడ ఒక హోమోలాగస్ పేర్ లో ఉన్నటువంటి ఒక క్రోమోజోమ్, అనదర్ హోమోలాగస్ పేర్ లో ఉన్నటువంటి అనదర్ క్రోమోజోమ్ ఇంకొక వైపు వెళ్తుంది. సో మనకి ఆ పేర్లో హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ వన్ వైపు, ఇంకొక పేర్లో ఉన్నటువంటి అనదర్ క్రోమోజోమ్స్ ఇంకొక డాటర్ సెల్ లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో విత్ వన్ క్రోమోజోమ్ విత్ హోమోలాగస్ పేర్ అండ్ హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా ఏమైంది రెడ్యూస్ అయిపోయినాయి కదా, ఇక్కడ టూ టూ క్రోమోజోమ్స్ వచ్చినాయి. యాక్చువల్గా మనకి సెల్స్ ఇనిషియల్ స్టేజ్ లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 4 అని చెప్తున్నాం. సో హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ డబుల్ డిఎన్ఏ అనేది ఉంటుంది వీటికి. బోత్ క్రోమాటిడ్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. మనకి యాక్చువల్గా ఏమవుతుంది, క్రోమాటిడ్స్ కూడా స్ప్లిటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమైంది, క్రోమాటిడ్స్ కూడా డైరెక్ట్ గా రీచ్ అయిపోయింది. ఆ క్రోమాటిడ్స్ అనేవి సపరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందండి, నెక్స్ట్ మియోసిస్ టూ లో. మియోసిస్ టూ లో ఈ క్రోమాటిడ్స్ అనేవి సపరేట్ అయిపోతుంటాయి. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ ఐ మీన్ 2 ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి కూడా అవి కూడా సపరేట్ అయిపోతాయి నెక్స్ట్ మియోసిస్ టూ లో. సో మనకి మియోసిస్ 1 తర్వాత మియోసిస్ 2కి ఎంటర్ అయ్యేటప్పుడు మధ్యలో మనకి ఏముంటుంది, ఇంటర్ కైనసిస్ అనేది జరుగుతుంది. సో టెలోఫేస్ 1 కంప్లీట్ అయిన తర్వాత మనకి సైటోకైనసిస్ జరుగుతుందండి. మనకి 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి మియోసిస్ 1 తర్వాత మనకి ఎన్ని డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం, 2 డాటర్ సెల్స్. ఈ 2 డాటర్ సెల్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, అంటే హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనకి ఈ సెల్స్ వచ్చేసరికి హ్యాప్లాయిడ్ కండిషన్స్ లో ఉంటాయి. డాటర్ సెల్స్ ఏ కండిషన్ లో ఉంటాయి, హ్యాప్లాయిడ్. మనం ఇనిషియల్ గా మనం మియోసిస్ దేంతో స్టార్ట్ చేసాం, డిప్లాయిడ్ సెల్ తో స్టార్ట్ చేసాం. సో మనకి ఫైనల్ గా మనకి మియోసిస్ 1 అయ్యేసరికి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రిడ్యూస్ అయ్యి ఈ 2 డాటర్ సెల్స్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్ లోకి వచ్చాయి. సో నెక్స్ట్ మనకి ఈ సైటోకైనసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మియోసిస్ 2లోకి ఎంటర్ అవ్వాలి కదా. సో మియోసిస్ 1 నుంచి మియోసిస్ 2లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఆ గ్యాప్ ని మనం ఇంటర్కైనసిస్ ఆర్ ఇంటర్మియాటిక్ ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్మియాటిక్ ఇంటర్ఫేస్, ఇంటర్కైనసిస్ ఆర్ ఇంటర్మియాటిక్ ఇంటర్ఫేస్ అనేది ఒక మెటబాలిక్ ఫేజ్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రోమోజోమ్స్ అనేవి ఎలాంగేట్ అవుతాయి. మనకి ఇంటర్ఫేస్ లో జనరల్గా ఏమవుతుంది, క్రోమోజోమ్స్ అన్నీ కూడా కాయిలింగ్ అంతా అయిపోయి అన్కండెన్స్ అయిపోయి మనకి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ లూజ్ స్ట్రక్చర్ క్రోమాటిన్ ఫామ్ అవుతుంది జనరల్గా. బట్ ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ ఎలాంగేట్ అవుతాయి కానీ క్రోమాటిన్ ఫార్మేషన్ అనేది జరగదు, క్రోమోజోమ్స్ లానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ లో మనకి ఏం జరగాలి, డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరగాలి. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ మన ఇంట్రొడక్షన్ లో నేర్చుకుందాం, 2 సైకిల్స్ ఆఫ్ సెల్ డివిజన్ జరిగినప్పటికీ కూడా మన డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఓన్లీ 1 సైకిల్లోనే జరుగుతుందని. ఆల్రెడీ ఆ డిఎన్ఏ రిప్లికేషన్ మనకి మియోసిస్ 1 స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇంటర్కైనస్ ఇంటర్ఫేస్లోనే జరిగింది. సో ఈ ఇంటర్ఫేస్లో మనకి ఎటువంటి డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరగదు ఈ ఇంటర్కైనసిస్లో. అదే మనకి యానిమల్ సెల్ అనుకోండి, ఇక్కడ మనకి సెంట్రియోల్స్ ఉండాలి కదా నెక్స్ట్ మళ్ళీ సెల్ డివిజన్కి. సో సెంట్రియోల్స్ అనేవి డూప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ ఇంటర్కైనసిస్లో జరుగుతుంది. అలాగే ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏ, నెక్స్ట్ మియోసిస్ 2లో కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఆర్ఎన్ఏ సింథసిస్ కూడా ఈ ఇంటర్కైనసిస్ ఆర్ ఇంట్రామియోటిక్ ఇంటర్ఫేస్లో జరుగుతుంది అన్నమాట. సో దీంతో మనకి మియోసిస్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం మియోసిస్ 2 గురించి నేర్చుకుందాం.